పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ ముక్కంపాడు గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా చింతలపూడి నగర కమిషనర్ రాంబాబు మాట్లాడుతూ, అంబేద్కర్ ఒక ఎస్సీ ఎస్టీ వాళ్లకు సంబంధించిన వ్యక్తి కాదని, అన్ని కులాల వారికి సంబంధించిన వ్యక్తి అని నగర కమిషనర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి దళిత నాయకులు కల్వకుర్తి నాగేశ్వరరావు, ముక్కంపాడు లెక్చరర్ బేతంపూడి శ్రీను, కాంతారావు, ఎమ్మానుయేలు, ముక్కంపాడు అంబేద్కర్ యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముక్కంపాడు గ్రామంలో అంబేద్కర్ జయంతి జరుపుకుంటుండగా మమ్మల్ని పిలిచి టీచర్ మమ్మల్ని కొలడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఇక్కడ ప్రజలందరూ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు నేర్చుకుని పిల్లల్ని కూడా బాగా చదివించి అంబేద్కర్ లా కాకపోయినా కనీసం డిగ్రీతో పాటు బిఎల్ ఆయన అంబేద్కర్ గారి కోరిక అందరూ కూడా లా చేయాలి. లా చేసి చట్టసభల్లో కూడా చేసి ఆయన ఎన్నో కష్టాలు పడినట్టు మా నాగేశ్వర కూడా చెప్పారు. ఆయన కష్టాలని ఆయన పడ్డాడు, సుఖాలు మనకి ఆయన పడిన ఉదయం నుంచి కూడా జరుపుకుంటున్నాం. మరి అందులో భాగంగానే మన ముక్కంపాడు గ్రామంలో కూడా ఎంతో ఉత్సాహంతో ఈవినింగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని ముందుకొచ్చి అతిథులందరినీ పిలుచుకుని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రని, ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన మనకు కల్పించినటువంటి హక్కులను కూడా మరి తెలుసుకుంటానికి అలాగే వచ్చిన వారందరూ తెలియజేసినందుకు కూడా మరి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అదే కాకుండా